కలవడానికి ఆంధ్ర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందరూ వచ్చేస్తున్నారు అంటున్నారు. టీడీపీ నాయకులేమో అమరావతిలో మాకు ఆల్రెడీ రెడీ అయిపోతుంది ప్రమాణ స్వీకారం చేయడానికి అంటున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తేనేమో గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్తున్నారు, ఎన్నికల తర్వాత కూడా చెప్తున్నారు. అదే అర్థం కావడం లేదు. ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చేయలేమని తెలిసి కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఎవరిది కాన్ఫిడెన్సో ఎవరిది ఓవర్ కాన్ఫిడెన్సో అర్థం కావట్లేదు. జనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు నిజం చెప్పాలంటే. మీరేమంటారు? వెంకటేశ్వర రెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఐ థింక్ వెంకటేశ్వర రెడ్డి గారు ఫ్రేమ్ ఫ్రీజ్ అయినట్లుంది. వెంకటేశ్వర రెడ్డి గారు, కెన్ యూ హియర్ మీ? యా, లేదు లేదు, కట్ అయినట్టుంది, కట్ అయినట్టుంది. యా, శ్రీనివాస్ చౌదరి గారు కాదు. సరే, ఇవన్నీ ఒక ఎత్తులే కానీ ఇక సమయం లేదు మనకి. ఒక మాటలో మీరు చెప్పండి, రేపు 4వ తారీఖు గొడవలు జరగకూడదనే కోరుకుందాం. ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు మొదలుపెట్టింది, ఎవరిని బయటికి రావద్దు, ర్యాలీలు వద్దని అయితే చెప్పింది. ఉద్రిక్త పరిస్థితులు ఏమీ చోటు చేసుకోకూడదని మేము కూడా కోరుకుంటున్నాం, అందరం కోరుకుందాం. బట్ 4వ తారీఖు ఇంకేమైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఎలక్షన్ కమిషన్ అడితిరిగి ఇటుతిరిగి మళ్ళీ పాపం ఎలక్షన్ కమిషన్ అనో పోలీసులనే కదా అనేది ఏ పార్టీ వాళ్ళైనా సరే. ఇంకేం చివరిగా రెండు మాటలు చెప్పండి, ఏం చేస్తే బెటర్ అంటారు? సార్ ఎలక్షన్ కమిషన్ తక్షణమే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాలి, పెట్టి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సమన్వయం పాటించాలని ముందు ఈజీ చొరవ తీసుకోవాలి. ఎందుకంటే జాబితా ముఖ్యమంత్రి పెట్టాలి. వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అయ్యారు, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఆయనతో మాట్లాడదాం. సారీ ఫర్ ది ఇంటరప్షన్. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి, మీకు మీకు క్వశ్చన్ వేయండి, క్వశ్చన్ వేయండి. వాళ్ళది పూర్తిగా వినలేదు కదా నేను. ఏం లేదు, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారేమో మాకు 28-29 తారీఖులో విదేశాలకు వెళ్ళిన మా నాయకులు వస్తున్నారు కాబట్టి హైదరాబాద్లో ఆల్రెడీ టికెట్లు బుక్ అయిపోయినాయి హోటల్స్లో అంటున్నారు, అమరావతిలో ఆల్రెడీ ప్లాట్ఫామ్ రెడీ అయిపోతుంది మాకు ప్రమాణ స్వీకారానికి అంటున్నారు టీడీపీ నాయకులు అందరూ కూడా. ఎన్నికల తర్వాత కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏమీ లేదని తెలిసి కూడా నాయకులు ఎందుకని ఇంత భారీ అంచనాలు? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూసాం కదా, మాకు గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెబుతున్నారు. బయటేమో ఎవరు గెలిచినా, ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పేది కూడా ఏంటంటే ఎవరు గెలిచినా సరే ఒక 10-15 లేదంటే 20 తేడా అంతకుమించి గట్టిగా వచ్చే అవకాశం లేదని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఏది కాన్ఫిడెన్సో ఏది ఓవర్ కాన్ఫిడెన్సో డిఫరెన్షియేట్ చేయడం కష్టంగా ఉంది అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది అండి. ఇప్పుడు డిబేట్లోకి వచ్చిన వాళ్ళు నలుగురు ఉంటే మీద ఒక అభిప్రాయం ఉండొచ్చు, శ్రీనివాస్ చౌదరి గారిది ఒకటి ఉండొచ్చు, అట్లానే కోటేశ్వరరావు గారిది ఒకటి ఉండొచ్చు, మాది ఒకటి ఉండొచ్చు. మేము క్లియర్ గా మేము కేటగారికల్ గా 71,000 పోలింగ్ బూత్ కేంద్రాల్లో ఏ బూత్ లో ఏ ఏ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, అక్కడ గతంలో ఏ పార్టీలకు ఓట్లు వేశారు, ఇప్పుడు ఏ పార్టీకి ఓట్లు వేస్తారన్న కేటగారికల్ గా ప్రతిది ఇంచ్ టు ఇంచ్ పిన్ టు పిన్ ఏ బూత్ లో లెక్క అడిగినా చెప్పగలిగే మెకానిజం మా దగ్గర ఉంది. మేము క్లియర్ గా కేటగారికల్ గా మేము చెప్తున్నాం, ఓటు శాతం పెరిగింది అని అంటున్నారు కదా. అసలు మనకు ఎన్నికల వ్యవస్థ బిగిన్ అయిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఎన్నికల్లో ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్ ఓటు శాతం పెరగలేదో చెప్పండి. ప్రతి ఎలక్షన్ నుంచి ఎలక్షన్ కి ఓటు శాతం పెరుగుతూనే ఉంది, వెనక్కి ఎప్పుడు వెళ్ళలేదు, బ్యాక్ బౌన్స్ ఎప్పుడు వెళ్ళలేదు, క్లియర్ కట్ గా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. అట్లానే ఇప్పుడు కూడా 2% పెరిగింది. పెరిగిన దాన్ని మేమేమనుకుంటున్నామంటే, ఎప్పుడైతే ప్రతిపక్షాలన్నీ కలిసి కూటమి కట్టి మీ ఈ సంక్షేమ పథకాలు వేస్ట్, ఈ వాలంటీర్ వ్యవస్థ వేస్ట్, సచివాలయ వ్యవస్థ శుద్ధదండగా ఈ ప్రజల్ని సంక్షేమ పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు, అప్పులు పాలు చేసి శ్రీలంక చేస్తున్నారని చెప్పేసి కామెంట్లు చేశారో, అప్పుడే ఈ వెనకబడిన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వాళ్ళు, ముఖ్యంగా మహిళలు, ఈ ప్రతిపక్షాలు ఈ కూటమి వస్తే మా పొట్ట కొడతారు, మాకు సంక్షేమ పథకాలు ఇవ్వరు కాబట్టి కసితోటి ముందుగానే ఎర్లీగానే వచ్చి క్యూలో నిలబడి, ముఖ్యంగా మహిళలు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు, ముఖ్యంగా వృద్ధులు, వీళ్ళందరూ లైన్లో నిలబడి ఓట్లు వేశారు. ఆ ఓటు శాతం అంతా పెరగడానికి రీజన్ అది. ఎప్పుడు వాళ్ళకి భయం వేసింది,
చంద్రబాబు వస్తే సంక్షేమం తీసేస్తాడు, చంద్రబాబు వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాడు, చంద్రబాబు వస్తే సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాడు, మా పొట్ట కొడతాడు. ఏంటంటే గతంలో గతంలో వచ్చిన సీట్ల కంటే ఈసారి పర్సంటేజ్ పెరిగింది కాబట్టి గతంలో వచ్చిన 151 కంటే కూడా ఇంకొంచెం ఎక్కువ రాబోతున్నాయి అంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఈ పెరిగిన పర్సంటేజ్ కూడా యాడ్ అవుతుంది అంటున్నారా? మీకు వెంకటేశ్వర రెడ్డి గారు, రైట్ రైట్, మరొకసారి మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అయింది, సారీ టైం లేదు కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను, మాట్లాడదాం మరొకసారి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు వెంకటేశ్వర రెడ్డి గారు, శ్రీనివాస్ చౌదరి గారు, అలాగే కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ. కొంచెం ఈ అంశాలకు సంబంధించి బెటర్ క్లారిటీ వచ్చిన తర్వాత మరొకసారి మనం మళ్ళీ మాట్లాడదాం. మొత్తం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయినప్పటికీ ఎందుకని నాయకులు ఇంత కాన్ఫిడెన్సో లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సో ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? వైసీపీ ఏమో 151 కంటే గతంలో కంటే ఎక్కువ వస్తాయని చెప్పి మాట్లాడుతున్నారు, ఆ పెరిగిన ఓటు పర్సంటేజ్ కూడా మాకు యాడ్ అవుతుందని మాట్లాడుతున్నారు గతంతో పోలిస్తే. మరి కూటమి నాయకులేమో మేము కలిసాము, గతంతో ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ పరంగా చూసుకుంటే ఆ ఉన్న కొద్దిపాటి డిఫరెన్స్ పోయి మేమే అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని చెప్పేసి కూటమి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ అంచనాలు కనిపిస్తున్నాయి రెండు సైడ్ల నుంచి కూడా. మరోవైపు విశ్లేషకులు చెప్పినా చాలామంది మేధావులు చెప్పేది ఏంటంటే గతంలో వచ్చినంత భారీ మెజార్టీ ఎవరికి వచ్చే అవకాశం లేదు, ఎవరికి వచ్చినా సరే ఒక 10 లేదంటే 20 సీట్లే అధికంగా వచ్చి గెలుస్తారే తప్ప పెద్ద మార్జిన్ లేదు అనేది చాలామంది అభిప్రాయంగా కనిపిస్తుంది. సో ఎందుకని మరి పార్టీలు ఇలా మాట్లాడుతున్నాయి, నాయకులు ఇలా మాట్లాడుతున్నారు అంటే రిజల్ట్స్ వరకు కూడా వాళ్ళ క్యాడర్ను అలా స్ట్రాంగ్గా ఉంచుకోవడం కోసం, కలిసికట్టుగా స్ట్రాంగ్గా ఉంచుకోవడం కోసం, విడిపోకుండా గొడవలు జరగకుండా ఉంచుకోవడం కోసం, వాళ్ళ క్యాడర్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారు అనేది వన్ ఆఫ్ ది రీజన్ ఖచ్చితంగా. మరి ఏం జరగబోతుంది అనేది వేచి చూద్దాం. కాకపోతే 4వ తారీఖున ఎలక్షన్ కమిషన్ అయితే ర్యాలీలకు అవకాశం లేదని చెప్పింది కాబట్టి మహా న్యూస్ ప్రజలకు చెప్పేది ఏంటంటే మీరు ఎవరు ఆ రోజు ఇళ్లలోంచి బయటకు రావద్దు, ఎవరు నాయకుడు గెలిచినా సరే, అటు వైసీపీ గెలిచినా టీడీపీ కూటమి గెలిచినా సరే, ఎవరు గెలిచినా సరే ఆ ఒక్కరోజుకి ఇళ్లలో ఉండే మీరు సంబరాలు చేసుకోండి, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండండి, అంతే తప్ప బయటికి రావద్దు, గొడవల్లోకి వెళ్ళొద్దు, అనవసరంగా మీరు నష్టపోవద్దనే మేము కూడా చెప్తున్నాం.